ఇప్పుడు అమరావతిలో చేసేవాళ్ళు రైతులు కాదండి, వాళ్ళంతా రైతులు కాదు, డబ్బులు ఇచ్చి కూకోబెట్టి మాట్లాడుతున్నారు, కూకోబెడుతున్నారు. అంతేగాని అసలు నేను రైతులు అనేవాళ్ళు ఎవరో లేరండి. అక్కడ ఉంటే 10 మంది ఉంటారేమో, 50 మంది చేసినా 10 మందే ఉంటారు దాంట్లో. అందరినీ విజయవాడ నుంచో ఎక్కడి నుంచో దూరం నుంచి అభిమానులు, పార్టీ అభిమానులు తీసుకొచ్చి కూకోబెట్టిన రైతుని, అమరావతి రైతుని, నాకు న్యాయం జరగట్లేదు ఈ గవర్నమెంట్లో, ఏదో అబద్ధాలు చెప్పి బోటకాలు చెప్పి 600 రోజులు చేయమని ఎవరు చేయమన్నారు? ఎవరు చేయమన్నారండి వాళ్ళని? వాళ్ళకి న్యాయం జరగట్లేదా? ఇప్పుడు రాజధాని లేదు, రాజధాని లేకపోతే వాళ్ళకి న్యాయం జరగట్లేదా? అక్కడ ప్రజలకి పథకాలు ఇట్టలేదా? రైతులకి రావట్లేదా? రైతుమాఫీ రుణమాఫీ చేశాడు. లోకడ చంద్రబాబు వదిలిపెట్టిన కూడా రుణమాఫీ చేశాడు. రైతులకి ఇస్తానని 5000 కూడా ఇస్తున్నాడు. ఇంకా ఏం కావాలండి వాళ్ళకి? అమరావతి రైతులకి, వాళ్ళు ఇంటి నుంచి బయటకు రారండి. కాకపోతే ఎస్సీ బీసీలు అప్పుడు బెదిరించి, అప్పుడు పట్టాలు మార్చి, ఏదన్నా సిఆర్పిఎని పెట్టి, ఏదో పెట్టి నాటకాలు ఆడి 22 నాటిని మార్పిచ్చేసి చౌకగా కొనుక్కున్నారు. ఎవరో చంద్రబాబు దొత్తులు, చంద్రబాబు వేమట తిరిగారు రౌడీలు, పార్టీ వాళ్ళు కాదు. యథార్థంగా ఎట్లా ఉందంటే, ఆఫ్ఘనిస్తాన్లో కనుక ఖలిస్తాన్ ఎలా ఉందో అలాంటి ఖలిస్తాన్ పార్టీ అయిపోయింది ఇప్పుడు మన ఆంధ్రాలో చంద్రబాబు పార్టీ. ఎందుకంటే ఎస్సీ బీసీ మైనార్టీలు, ఇతర కులాల వాళ్ళు చదువుకుంటా గీయలేదంట, స్కూల్కి వస్తా గీయలేదంట, వాళ్ళు అధికారంలో ఉంటా గీయలేదంట, వాళ్ళ ముందు వీళ్ళు నిలబడలేరంట, వీళ్ళు కూర్చోలేరంట. ఏమండి అది ఎంతవరకు న్యాయం? సమతుల్యంగా చూస్తున్నాడు జగన్, సమతుల్యంగా అన్ని పార్టీలను కలుపుకుని పోతున్నాడు. ఏ పార్టీ వాడికి అన్యాయం చేస్తలా? పథకాల కాడ కానీ దేని కాడ కానీ చక్కగా సమర్థంగా సమర్థవంతంగా పరిపాలన ఈ 2 సంవత్సరాల 6 నెలలు బ్రహ్మాండంగా చేశాడు. ఇంకా కడవ 2 సంవత్సరాల 6 నెలలు కూడా బ్రహ్మాండంగా పరిపాలిస్తాడు. జగనే సీఎం అవుతాడు గ్యారంటీ, అది సత్తు లేదు. ఈ చంద్రబాబు ఎన్ని నాటకాలు అయినా, అమరావతిలో ఎన్ని ధర్నాలు చేసినా ఎవరో నమ్మరండి. అంతా జగన్ పక్షాన్ని ఉంది. 85% మొన్న కూడా ఓట్లు లెక్కినప్పుడు కూడా బయటపడింది కదా, 100కి 85% జగన్ తరఫునే ఉండాలి కదా. ఇప్పుడు ఎంపీటీసీ లెక్కేసినా కూడా అంతే అవుద్ది, జెడ్బీసీ లెక్కేసినా అంతే అవుద్ది. దాన్ని మనం గెలవమనే అసలు జెడ్బీసీ ఎంపీసీలో తెలుగుదేశం నిలబడటానికి లేరు కదండి. డబ్బులు ఇచ్చి డిపాజిట్లు కట్టి 1 కోటి 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి నిలబెట్టారు కార్పొరేషన్కును, మున్సిపాలిటీల్లో ఎంపీసీలు, పంచాయతీలు ఎంపీ జెడ్బీసీలు ఎంపీసీలకి కూడా డబ్బులు ఇచ్చి నిలబెట్టారు. అసలు నేను నిలబడతానని వాడు ముందుకు రాలేదు కదా తెలుగుదేశంలో. వాళ్ళు మంచిగా చేశారు, మంచిగా పరిపాలన చేశారు, జగన్ చేస్తలేదు. చేయకపోతే రావాలి కదా ముందుకి, నేను నిలబడతానని రావాలి కదా. ఎవరు వస్తున్నారండి? అసలు పార్టీ అంటే కూడా లేదండి. తెలంగాణలో తుడుచుకుపోయినట్టు ఇక్కడ కూడా పోద్దండి, గ్యారెంటీగా చెబుతున్నాను.